ప్రతిపాదిత క్రిమిసంహారక మందుల నిర్వహణ చట్టం 2017పై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. క్రిమిసంహారకాల నియంత్రణకు సంబంధించిన బిల్లులో పొందుపరిచిన విధానాలను పునః సమీక్షించాలని రైతు సంఘ నేతలు కోరుతున్నారు. అయితే చట్టంలో పొందుపరిచిన అంశాలు దేశీయ పరిశ్రమకు చేటు కలిగించేలా ఉన్నాయని దేశీయ క్రిమిసంహారకాల తయారీదారులు వాపోతున్నారు. ఎగుమతులకు ఏ నిబంధనలు వర్తిస్తాయో వాటినే బహుళజాతి సంస్థలకు వర్తింపచేయాలని డిమాండ్ చేస్తున్నారు. దేశంలోకి బహుళజాతి కంపెనీలు తమ క్రిమి సంహారక ఉత్పత్తులను నేరుగా ఎగుమతి చేసేందుకు ఉద్దేశించిన కేంద్రం ప్రతిపాదిత క్రిమి సంహారక మందుల నిర్వహణ బిల్లు 2017పై తీవ్ర దుమారం రేగుతోంది. దేశంలో సరైన నియంత్రణ చట్టం లేనందువల్ల విదేశాల్లో నిషేధించిన క్రిమి సంహారకాలను సైతం మన దేశానికి ఎగుమతి చేసి ఇక్కడ రైతులకు విక్రయిస్తున్నారని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. ఫలితంగా పంట ఉత్పత్తుల ఎగుమతులకు గండిపడుతుందని వాపోయారు. సేద్యానికి రాయితీలిచ్చే బదులుగా రైతులకు లాభదాయకంగా ఉండేలా క్రిమి సంహారకాల చట్టాన్ని తీసుకురావాలని రైతు సంఘాల నేతలు గట్టిగా కోరారు. క్రిమి సంహారకాలపై రైతు అభ్యంతరం వ్యక్తం చేస్తే దాన్ని అతనే నిరూపించాలని బిల్లులో ఉందని, రైతులకు అంత పరిజ్ఞానం ఎలా ఉంటుందని నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి, సాంకేతికంగా సరైనది ఆ ధృవీకరణ అనేది ఉండాలి. అది లేకపోకుండా వాళ్ళకే స్వేచ్ఛ అనేది ఇవ్వటం వలన దానివల్ల రైతాంగానికే కాదు ప్రభుత్వానికి కూడా నష్టం జరుగుతుంది. చట్టం రాకముందుకే, చట్టం ఆమోదం కాకముందుకే సవరణలు ప్రతిపాదన పెట్టు సీట్ పిలుతాయి. ఏమనంటే ఇదివరకేమో రైతు అభియోగం మోపితే ఇప్పుడు సవరణలో ఏం చేశారంటే ఏ రైతు అయితే అభియోగం మోపుతాడో ఆ రైతే అది నకిలీ విత్తనం అని ప్రూవ్ చేయాలి. రైతు దగ్గర ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఉంటుంది, అది మూత వస్తుందా ఖాత వస్తుందా రాయగలని చెప్పగలగలేదు తప్ప ఆయన టెక్నికల్ సంబంధించినటువంటి అంశం లేదు. ఈ రోజు కూడా చాలా కెమికల్స్ ఇంకా ఉన్నాయి. ఓన్లీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ సేఫ్టీ కెమికల్స్ అనే దాని మీద మాత్రమే గవర్నమెంట్ వీళ్ళకు పర్మిషన్ ఇచ్చింది. కానీ దానివల్ల ఏం నష్టం జరుగుతుంది అనాలిసిస్ చేస్తాను మన ఇండియన్ గవర్నమెంట్ ఇంకా ఆ పేటెంట్ ప్రొడక్ట్స్ ఇంకా ఇంప్రూవ్ చేస్తాను కూడా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తలేదు. ఈ సిస్టాన్ని మార్చేటందుకు రేపు రాబోయే బిల్లులో డెఫినెట్ గా కంపల్సరీగా టెక్నికల్ రిజిస్టర్డ్ చేయాలి, టెక్నికల్స్ అండ్ ఫార్ములేషన్. 2007లో రూపొందించిన విధి విధానాల వల్ల విదేశాల్లో తయారైన రెడీమేడ్ పెస్టిసైడ్స్ ఫార్ములేషన్లను స్థానికంగా రిజిస్ట్రేషన్లు చేయకుండానే దిగుమతి చేసేందుకు భారత్ అనుమతించాలని తీసుకున్న విధాన నిర్ణయం దేశీయ కంపెనీలను ఇబ్బందుల్లో పడేస్తుందని కంపెనీ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైనా దేశీయ క్రిమి సంహారకం పరిశోధనల్లో జరిపే ప్రయోగాల్లో 10% కన్నా ఎక్కువగా విఫలమైతే లక్షలు కోట్లలో జరిమానా కట్టాల్సి ఉంటుందని, ఇది కంపెనీల మనుగడను ప్రశ్నార్థకంగా చేస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైతే ఈరోజు పెస్టిసైడ్ మేనేజ్మెంట్ బిల్ లో, ఇంతకుముందు ఇన్సెక్టిసైడ్ యాక్ట్ లో ఏదైతే శాంపుల్ ఫెయిల్యూర్ ఏదైతే ఉందో, శాంపుల్ ఫెయిల్యూర్స్ డెఫినేషన్ ని చాలా అధ్వానంగా డెఫినేషన్ చేశారు. టెక్నికల్ శాంపుల్ ఫెయిల్ అయితే, ప్యూరిటీలో ఫెయిల్ అయితే దాన్ని తీసుకెళ్లి స్పూరియస్ లో పెట్టారు. దానికి పెనాల్టీస్ 10 lakhs నుంచి 50 lakhs పెట్టారు. ఈ రోజు యొక్క ఇండియన్ కంపెనీ యొక్క శాంపుల్ బై మిస్టేక్ 10% కంటే అబోవ్ ఫెయిల్ అయితే ఆ కంపెనీ 50 lakhs పే చేయాలంటే ఆ కంపెనీ 60 కాలేదు, మనగడ లేకుండా పోతుంది. వాళ్ళు చేసే క్వాంటిటీకి, వాళ్ళు చేసే ప్రోడక్ట్ ఏదైతే ఉందో 1.5 crores 3 crores బై మిస్టేక్ ఫెయిల్ అయినా కానీ, ఈరోజు 10% ఫెయిల్ అయినా కానీ అటువంటి ప్రపోజల్స్ ఏవైతే ఉందో అవన్నీ కూడా ఈరోజు ఇండియన్ ఇండస్ట్రీకి కానీ డీలర్స్ కమ్యూనిటీకి కానీ ఈరోజు ఈ కండిషన్స్ చాలా అవరోధంగా ఉన్నాయి. ప్రతిపాదిత క్రిమిసంహారక మందుల నిర్వహణ బిల్లు 2017 చట్టం రూపంలోకి రాకముందే సవరణలు అభ్యంతరాలు కోరడంపై డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తప్పుబట్టారు. సబ్సిడీ ఇస్తారు, అదేం సబ్సిడీ సార్? కంపెనీ ఇచ్చే ప్రైస్ మీద సబ్సిడీ ఇవ్వాలి. ఇవన్నీ రైతుని సేవ్ చేస్తామని చెప్పుకోవడానికి ఏమేమి సేవ్ ఏమి అవుతలేము. ఇండియన్ కంపెనీని సేవ్ చేస్తే ఫార్మర్ కూడా సేవ్ అవుతాడు, ఫార్మర్ సేవ్ అయితే అందరికి సేఫ్ అవుతుంది. మేము చెప్పేది ఏంటంటే ప్రైజు ఏది తక్కువ వీలైతుందో స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి. సబ్ స్టాండర్డ్ తీసుకొచ్చి రైతుని పాటు చేయదు. ఇమిడాక్లో పెట్టి 17.8 ఉంటుంది, చిన్న కంపెనీలో 700 ఇచ్చి 17.8 ఉంటే చాలు మాకు. పెద్ద కంపెనీ బేర్ కాడుకుపోయి 4000 5000 ఇచ్చి మమ్మల్ని కాపాడాల్సిన అవసరం లేదు. మాకు 3000 మిగులుతాయి, మీరేం సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరే మమ్మల్ని మేమే కాపాడుకుంటాం. రైతాంగం పరిశ్రమల ప్రయోజనాల దృష్ట్యా స్థానికంగా రిజిస్ట్రేషన్ చేయకుండా ఆయా ఉత్పత్తులు దేశంలోకి దిగుమతి చేసుకునే విధానం రద్దు చేయాలన్న అంశంపై ప్రజామద్దతు కూడగట్టాలని ఈ భేటీలో నిర్ణయించారు.